చెంగారెడ్డిగూడెం పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి ఒక బాలుడిపై దాడి చేసి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జేపీ సెంటర్ సమీపంలో నివసిస్తున్న ధర్మవరపు గోపి ఒక ప్రైవేట్ ఉద్యోగి. ఇతని భార్య బేబీ పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి కుమారుడు సంజయ్ కూడా అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం బేబీని ఆమె భర్త పాఠశాలలో దింపి వేరే పని మీద వెళ్లిపోయాడు. సైకిల్ పై వచ్చే సంజయ్ ఎంతకీ పాఠశాలకు రాకపోవడంతో అతని తల్లి బేబీ తండ్రి గోపికి సమాచారం అందించారు. దీంతో ఇంటికి వచ్చి చూసేసరికి బాలుడి చేతికి రక్త గాయాలై ఉండడం చూసి వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. ఉదయం పాఠశాలకు వెళ్లే క్రమంలో ఇంటి వద్దకు సుమారు 30 నుంచి 35 ఏళ్లు వయసు ఉన్న అపరిచిత వ్యక్తి వచ్చి తన తండ్రి ఉన్నారా అని ప్రశ్నించాడని, లేరని సమాధానం చెప్పడంతో అతని వెంట తెచ్చుకున్న బ్లేడుతో దాడి చేశాడని, తాను సైతం ప్రతిఘటించడం అపరిచిత వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడని బాలుడు చెప్తున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాలుడి తండ్రి గోపి తెలిపారు. నేను స్కూల్ కి వెళ్ళడానికి మొత్తం అంతా రెడీ అయిపోయి బ్యాగ్ క్యాష్ బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే ఎవరో తెలియని వ్యక్తి వచ్చి మీ డాడీ ఉన్నారా అని చెప్పి అడిగారు. అడిగితే నేను లేదు అంకుల్ బయటికి వెళ్ళారంటే వెంటనే నన్ను వెనక్కి తోసి బ్లేడ్తో కోసేసారు చేతి మీద. కొయ్యంగానే మళ్ళీ అదే ఫోర్స్తో మెడ మీద కూడా కొయ్యడానికి ట్రై చేశారు. మెడ మీద లైట్గా గీసుకుని నేను వెంటనే వెనకలో ఉన్న స్టిక్ తీసుకొని తన తల మీద కొట్టి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇచ్చాను తన మీదకి. నా పేరు ధర్మవరపు గోపి అండి. మాది జంగారెడ్డిగూడెం. మా బాబు 8:30 స్కూల్కి వెళ్ళాల్సిన బాబు 9:30 వరకు స్కూల్కి వెళ్ళిపోతే మా మిస్సెస్ బాబు ఇంకా స్కూల్కి రాలేదు, నా టిఫిన్ బాక్స్ కూడా బాబు దగ్గరే ఉంది అంటే ఎందుకు స్కూల్కి వెళ్ళలేదని నేను పని మానుకొని బాబు దగ్గరికి వచ్చేపాటికి బాబు రక్తం అడుగులో పడిపోయి ఉన్నాడండి. అసలు ఏం జరిగిందో ఏంటంటే నేను కంగారులో ఇక ఎన్ని హాస్పిటల్కి వేసుకెళ్ళానండి. బాబుకి సుఖొచ్చినాక అడిగితే మీ డాడీ ఉన్నారా అని అడిగారంట. లేడన్నాడంట. లేడనగానే బయటికి వెళ్ళే బాబుని వెంటనే లోపలికి తోసేసి బాబు మీద అటాక్ చేసి ఇష్టానుసారంగా దగ్గర తెచ్చుకున్న బ్లేడో శాక్తోనో దేంతోనో అటాక్ చేసేసాడంట అండి. అటాక్ చేసేపాటికి బాబు కూడా ప్రతిఘటించాడంట, అతను కూడా కొట్టాడంట. బాబుకి చేతికి ఇంజూర్ అయింది, కుట్లు పడినాయండి. మాకు చాలా బాధగా ఉందండి. ఇలాంటి సంఘటన మళ్ళీ ఏ పేరెంట్స్కి జరగకూడదండి. అదే కనుక మెడక కూడా అటాక్ ఇచ్చాడండి. కొంచెంలో తప్పుకుందో మెడక తగిలినట్టయితే మా బాబు మాకు దక్కేవాడు కాదు. ఇతన్ని వెంటనే పట్టుకోవాల్సిందిగా కూర్చున్నాం.